नमस्ते प्रति मत विवे प्रति दृश्य अरुदने वेलकम टू एपी व्यू नैन जोशना मुझे हेडलाइंस అధినేత్రితో భేటీ కానున్న కేసీఆర్ విలీనంపై మంతనాలు కేంద్ర మంత్రి చిరంజీవిపై టీడీపీ అధినేత సటార్లు సమన్యాయం అంటే వివరణ ఇచ్చిన చంద్రబాబు సోమవారం రాష్ట్రపతి చెంతకు చేరనున్న విభజన బిల్లు న్యాయ నిపుణుల సలహా కోరనున్న ప్రణబ్ ఢిల్లీలో ప్రెసిడెంట్ రూల్ కు లైన్ క్లియర్ గతంలో ఢిల్లీలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను తాను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నానని కనుకే ఇప్పుడు ఇలా ప్రెసిడెంట్ రూల్ విధించి ఆయా కేసుల్ని వీకిపోయేలా చేయాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతుందని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సుప్రీం మెట్లెక్కిన విషయం తెలిసిందే. ప్రెసిడెంట్ రూల్ విధించడం ద్వారా కాంగ్రెస్ పరోక్షంగా ఢిల్లీలోనూ పెత్తనం చెలాయించవచ్చని భావిస్తుందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. పదేళ్ల పాటు బెజవాడతో పాటు అటు రాష్ట్ర రాజకీయాల్లోనూ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అస్త్ర సన్యాసం చేసి కొద్ది రోజులకే సెకండ్ ఇన్నింగ్స్ కు పావులు కదుపుతున్నారా? లగడపాటి అనుచరుల పరిస్థితి ఏంటి? లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి రావాలంటూ అనుచరులు పెట్టిన భారీ కటౌట్లు అనేక ప్రశ్నలు రేపుతున్నాయి. లగడపాటి త్యాగశీలి అంటూ విజయవాడలో భారీ సంఖ్యలో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. లోక్సభలో టీబీల్లో ఆమోదం పొందిన వెంటనే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు లగడపాటి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లగడపాటి ఓ త్యాగశీలి, ఆయన రాజకీయాల్లో కొనసాగాలి అంటూ పోస్టర్లు వెలిశాయి. వీటిపై టీడీపీ శ్రేణులు విమర్శల వాన కురిపిస్తున్నాయి. లగడపాటి కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపిస్తున్నారు. రాజకీయాలకు దూరం కాలేకే పోస్టర్ల ద్వారా సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏటీఎంలపై దొంగలు విరుచుకుపడుతున్నారు. భద్రతా సిబ్బంది లేకపోవడంతో తమ చేతివాటం చూపిస్తున్నారు. మెదక్లో గత శుక్రవారం ఆగంతకులు ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎంలో చోరీకి యత్నించారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం మెదక్ పట్టణంలో వెలుగు చూసింది. స్థానిక ఆటోనగర్లో ఎస్బీఐకు చెందిన ఏటీఎంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి చొరబడి నగదు చోరీ చేసేందుకు యంత్రాన్ని స్వల్పంగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంగారెడ్డి నుంచి క్లూజ్ టీమ్ సిబ్బంది వచ్చి వెలి ముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మరో ఉత్కంఠకు తెరలేచింది. శనివారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టెన్షన్ పత్లో కలవనున్నారు. ఆయనతో పాటే పార్టీకి సంబంధించిన పలువురు కీలక నేతలు భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపేందుకే తాము సోనియాను కలుస్తున్నామని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తు పెట్టుకుంటేనే మంచిదని, విలీనం చేస్తే పార్టీకి నష్టమని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా సోనియా గాంధీ విలీనం అంశాన్ని తీసుకువస్తేనే దాని గురించి మాట్లాడాలని, లేకపోతే కేవలం ధన్యవాదాలు మాత్రమే చెప్పి వచ్చాయని అధినేతకు సూచిస్తున్నారు. అయితే విలీనమా పొత్త అనే విషయంలో కేసీఆర్ మాత్రం ఇంతవరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. సోనియా కోరితే మాత్రం విలీనానికి కేసీఆర్ ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని సమాచారం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన అంశంపై శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి చిరంజీవి మాట్లాడుతూ సమన్యాయం అంటే ఏమిటో తనకు తెలియదన్నారని బాబు చెప్పారు. ఆయనకు సమన్యాయం విషయంలో ఏం అర్థం కావడం లేదో, తనకు అర్థం కావడం లేదని బాబు పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని విభజించినప్పుడు మేము నష్టపోయామని ఎవరు వేలెత్తి చూపకుండా ఆర్థిక సామాజిక ఉద్యోగ మౌలిక సదుపాయాల విషయంలో అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కారం చూపడమే సమన్యాయమని బాబు నిర్వచించారు. డిఫరెన్సెస్ ఓవర్ క్రూషియల్ ఇష్యూస్ ఇన్ ది బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను ఈ విషయమే చెప్తూ వచ్చాను. మొదటి నుంచి కూడా 6 నెలలుగా నేను చెప్పింది ఈ సమస్య రెండు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా జరగాలి, స్టేక్ హోల్డర్స్ అందరిని ఇన్వాల్వ్ చేయాలి, రాజకీయ లబ్ధి కోసం కాకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. అదే మరిగా నేను ఫస్ట్ డే ఇది వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు ఆలోచించారా సిడబ్ల్యూసి డెసిషన్ తీసుకునే ముందు ఒక సిటీ క్యాపిటల్ సిటీ క్రియేట్ చేయాలంటే దీనికి ఎలాంటి ఎఫర్ట్ కావాలి. ఈరోజు ఎక్కడ దేశంలో ఎక్కడ ఒక రాజధాని ఉన్నది ఎక్కడ మేము ప్రత్యేక రాష్ట్రం కావాలని అడగలేదు. మెజారిటీ పాపులేషన్ ఈరోజు వేరే దగ్గర పోయి రాజధాని నిర్మించుకోవాలి. ఆ రాజధాని నిర్మించుకోవాలంటే ఏదో ఆఫీస్ బిల్డింగ్ కట్టడం కాదు, మొత్తం 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఒక సిటీ లైఫ్ రోడ్స్ కానీ అన్నీ కూడా రావాలి. అక్కడ ఒక ఎప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ అదే మరిగా ఎకానమీ ఇవన్నీ బిల్డప్ కావాలి. హైదరాబాద్లో డెవలప్ అయ్యిందంటే ఎన్నో సంవత్సరాల నుంచి సిటీ ఉన్నా తెలుగుదేశం పార్టీ టైంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఇది ప్రపంచ పటంలో పెట్టాం. అలాంటి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ తీసుకురాగలిగాం. ఇది క్యాపిటల్ కాబట్టి ఇవన్నీ వచ్చాయి. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే ఇలాంటి సిటీ కావాలంటే అది 30 ఏళ్ళు పడుతుందా, 40 ఏళ్ళు పడుతుందా, 50 ఏళ్ళు పడుతుందా, కట్టగలుగుతామా లేదా ఇవన్నీ పెట్టుకొని ఇంత ఖర్చు అవుతుంది. ఉదాహరణకు అన్నాను నేను ఆ మాట అంటే దిగ్విజయ్ సింగ్ దీనికంటే బ్రహ్మాండమైన సిటీని. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన రాష్ట్ర విభజన బిల్లు సోమవారం నాడు రాష్ట్రపతి వద్దకు వెళ్లనుంది. అనంతరం న్యాయపరమైన అంశాల పరిశీలన కోసం బిల్లును రాష్ట్రపతి న్యాయ నిపుణులకు పంపుతారు. ఈ నేపథ్యంలో విభజన బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందడానికి మరో 4 రోజులు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.